సమస్త లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీందశీభూత సమస్తేవనితకైకదీపాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవబ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ శ్రీచంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తిథి షష్ఠి సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ సాయంకాలం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం ప్రదోషం మరియు శుక్రవారం ప్రదోషం కాబట్టి సాయంకాలం శివపూజ విశేషించి శివునకు లక్ష్మికి భిన్నత లేదండి అందుకనే బిల్వ నిలయా అని లక్ష్మీదేవి అని అంటాం బిల్వ ప్రియుడిగా శంకరుణ్ణి గుర్తిస్తాం ఐశ్వర్యం ఇవ్వడంలో శంకరుడు కుబేరుడు నిదర్శనంగా గలవాడు అంటే శంకరుని యొక్క భక్తుడు కుబేరుడు అనమాట ఆయనే పద్నాలుగు భవనాల్లోనూ కూడా అత్యధిక ఐశ్వర్య సంపన్నుడు అతనికి ఉన్న నామాలలో ధనదుడు అనే పేరు ఒకటి ఉందండి ధనదుడు అంటే అర్థం ఏమిటి ధనాన్ని ఇచ్చేవాడు అని ఆయనకు ఉంది కాబట్టి ఇస్తాడండి అనేది కాదు అక్కడ తాత్పర్యం ఆయన ఇచ్చేవాడు కాబట్టే ఉన్నవాడుగా ఉన్నాడు అని ఒక సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది మనకు దగ్గరికి ముష్టివాడొచ్చి అంటున్నాడే అదత్వా మాదృషో మా భో దానం చేయకుండా మళ్ళీ జన్మకి నాలాంటి వాడవి కాకురా నువ్వు దత్వాదృశో భవ నాకు ఇప్పుడు దానం చేసి మళ్ళీ జన్మకి నువ్వు నీవులాగానే జన్మించు అంటే సంపన్నుడుగానే జన్మించు అనడం అనమాట అక్కడ తాత్పర్యం కాబట్టి ఈ ధనదుడు దానం చేసేవాడు కాబట్టే ఆయన అంతటా సంపన్నుడైనాడు మనం కూడా ప్రతిరోజు దానం చేయాలి దానం చేస్తే మాత్రమే సంపద అనుభవ యోగ్యమవుతుంది ఆనందకరం అవుతుంది ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం సాయంకాలం వేళ ప్రదోష సమయంలో శంకరుణ్ణి ఆరాధన చేయడం ఇవన్నీ కూడా సంపదను అనుభవిస్తూ ఆనందించడానికి ఉపకరించే మంచి అంశాలు నేటి ఆణిముత్యం సంతోషం అద్భుతమైన ఔషధం